ఆయన లారీకి వచ్చి మా ఇంట్లోనే కూర్చోవటం, మా ఇంట్లో మా ఆయనతో మాట్లాడితే ఆమెతో కూడా నవ్వుతాం, ఇలాంటివన్నీ చేసింది. నేను నన్ను దగ్గర చేసింది ఎవరు సార్? అయితే 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 బెడ్రూమ్ లోకి తెచ్చేస్తావా నువ్వు? మనిషివా లేకపోతే రోడ్లో తిరిగే కుక్కవా? నువ్వు ఏం మాట్లాడుతున్న అర్థమవుతుందా? అసలు తీసుకొచ్చింది ఇంత దూరం తీసుకొచ్చిన విషయం నువ్వు? నువ్వు మాట్లాడుకో. నువ్వు ఇంత పెద్ద తప్పు చేసి కూడా నా దగ్గర నీది, నీ వీడియో స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చీరలు కట్టుకొచ్చి ఎలా ఎలా నన్ను టెంప్ట్ చేస్తుంది? ప్రతి ఒక్క మొగటి నాకే కాదు, ఎవరికైనా సరే ముసలాడికైనా సరే అనిపిస్తుంది. నన్ను తీసుకెళ్లాలనిపించింది అంతే. చేసావు చూడు, స్పై కెమెరా పెట్టి అసలు మొగాడికి అసలు నీకు హ్యాట్స్ ఆఫ్ చూపున్నా. నాకు అర్థం కావట్లేదు నీలాంటి స్టాటిస్ నీలాంటి ప్రేమలు నాకు అసలు వద్దు కూడా వద్దు. ప్రైవేట్ కెమెరా పెట్టడం తప్ప, వేరే ఆడదాంతో పడుకోవటం తప్ప, మరి మీ ఆవిడ ఉన్నప్పుడే చేయొచ్చు కదయ్యా. డాక్టర్ గారు, మీరు కూడా నాకు తప్ప అన్నారండి డాక్టర్ గారు. ఏం చేసినా అసలు తప్పలేదు. ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో బెడ్రూమ్ లో మొత్తం తిప్పొచ్చు, ఆడ వండి కూరలు పెట్టి తినిపించచ్చు, ఇదంతా ఓకే. కానీ నేను చేసింది మాత్రం తప్పు. ఏమండి, పరిచయాలు వేరో సంబంధాలు వేరో అండి? అక్కడ ఆవిడ పరిచయం చేస్తే మీరు సంబంధం పెట్టుకున్నారు. విడాకులు అనే పరిస్థితి వచ్చిన తర్వాత, పిల్లలు అటువైపు వెళ్ళిన తర్వాత, నాన్న ఈ కారణం చేత ఇప్పటికీ ఆ వీడియో అమ్మ దగ్గర ఉందంట అనేటటువంటి మాట వస్తే కనుక అప్పుడు ఇంత ధైర్యంగా మీరు మాట్లాడలేరు. ఆ అమ్మాయి బాగోలేదు, తన చూపు బాగోలేదు, తన ప్రవర్తన బాగోలేదు. ఇద్దరు పిల్లల తండ్రిగా మీ భార్యకి చెప్పాలి, మీ బుద్ధి ఏమైందండి? ఆవిడ చేసింది తప్పే, కానీ నువ్వు చేసింది నేరం. ఆవిడ తప్పు, నీది నేరం, ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. అందమైన జీవితం సమర్పిస్తున్న వారు 49 అంటే సంతోషం, 49 అంటే సంతానం. 49 సమర్పించు అందమైన జీవితానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, సతీష్ అండ్ స్వప్న, వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ అన్నమాట. నేనైతే డీటెయిల్డ్గా చదివాను, అతను నెంబర్ ఇచ్చాడు, ఇంకా లేట్ చేయకుండా కాల్ చేసేస్తానండి. ఒకసారి మీతోనే డైరెక్ట్గా మాట్లాడతాడు. ఈ మధ్యకాలంలో మనం ఇష్యూస్ కూడా ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చూస్తూ ఉన్నాం కదా కళ్యాణ్ గారు. మ్యాక్సిమం చాలా వరకు మనం, నేను అడ్వకేట్స్తో వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను కదా, చిన్న చిన్న విషయాలకి పెట్టి ఇష్యూస్ అంతే. సతీష్ గారండి మాట్లాడేది. నమస్తే అండి, నేను అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. మీ మెయిల్ చూశానండి నేను, డాక్టర్ గారు ముందు ఉంచాను ఈరోజు ఎపిసోడ్లో. అయితే డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా మీతో మాట్లాడతారు ఒకసారి. జస్ట్ మినిట్ అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సతీష్ నమస్తే. నాన్న సార్, నమస్తే సార్. నమస్తే నమస్తే. చెప్పినాను, ఎక్కడ ఎక్కడ మీరు ఉండేది, ఎక్కడ మీ వయసు ఎంత, సమస్య ఏంటి? నేను హైదరాబాద్లో ఉంటున్నాను సార్. గుడ్, ఓకే. నేను ఒక చిన్న యాడ్ ఏజెన్సీ పెట్టుకున్నాను సార్. సూపర్, ఓకే. ఒక చిన్న సమస్య ఏంటంటే సార్, అంటే ఎప్పుడు చూడటమే తప్ప ఫస్ట్ టైం నా సమస్య కూడా మీ దగ్గరకు వస్తుందని చెప్పి నేను ఏదైతే కళ్ళలో కూడా అనుకోలేదు సార్. కాకపోతే పరిస్థితులు అలా అయినాయి సార్. మీరే నాకు న్యాయం చేస్తారని ఉద్దేశంతో ఫోన్ చేస్తున్నాను సార్. తప్పకుండా తప్పకుండా సార్. ఏం లేదు సార్, మా నాకు పెళ్ళైంది సార్. పెళ్ళైన తర్వాత ఇద్దరు పిల్లలు సార్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. జీవితం మీలాగే అందమైన జీవితంలా సాగిపోతుంది సార్. ఈ మధ్యలో మా ఆవిడ ఒక 1 వీక్ బ్యాక్ ఇంటికి వెళ్ళింది సార్. వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళారు. వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఒక కొత్త మనిషిని చూసినట్టుంది సార్ నాకు ఇంట్లో. అంటే అంతకుముందు చాలా అన్యూన్యంగా ఉండేది సార్. ఈ వచ్చిన దగ్గర నుంచి మనం విడాకులు తీసుకుందాం అనే ఒక టాపిక్ ని ప్రతిసారి తీసుకొచ్చేస్తుంది. అంటే యాడ్ ఏజెన్సీ అంటే ఎన్నో సమస్యలు సార్ మాకు క్లయింట్స్ వాటితో. అసలు మైండ్ ఎలా అయిపోయిందంటే సార్, అసలు మైండ్ డిస్టర్బ్ చేసేస్తుంది సార్. ఇంటికి వెళితే ఫోన్ చేస్తే ఫస్ట్ అడిగే మాట ఎప్పుడు విడాకులు తీసుకుందాం. ఇది అసలు ఎలా అయిందంటే సార్, విడాకులు అంటే ఏదో చాలా సింపుల్ గా చెప్పేస్తుంది సార్. నాకు చాలా బాధ వేస్తుంది, ఎందుకంటే ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు మాకు. ఎన్ని ఇయర్స్ అవుతుందండి సతీష్ గారు పెళ్ళయ్యి? నాకు నియర్లీ 8 ఇయర్స్ అయింది మేడం. సరే, ఇప్పుడు సతీష్ అది కాదు, ఇప్పుడు నీకెంత ఆశ్చర్యంగా ఉందో, మేము ఎప్పుడు ఇలాంటి సబ్జెక్ట్ వినలేదు. అంటే ఇంతకు ముందు ఎప్పుడు ఆవిడ పుట్టింటికి వెళ్ళలేదా, లేదంటే అక్కడి నుంచి ఏమైనా బ్రెయిన్ వాష్ జరిగిందా, లేదంటే మీరు పూర్తిగా విప్పి చెప్పట్లేదా మాకు? మా అత్తయ్య గారు
మా మామయ్య గారు గానీ మా మిస్సెస్ గానీ ఎప్పుడు వెళ్ళినా సరే మేము ఫ్యామిలీతోనే వెళ్తాం. నాకు ఒక చిన్న వర్క్ ఉండటం వల్ల ఈసారి నేను వెళ్ళొస్తాను అండి, మీరు ఉండండి అంటేనే నేను ఆమెను పంపించాను సార్. ఎప్పుడైనా కలిసే వెళ్తాం, ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ జరగలేదు సార్. ఏమీ లేకుండా ఒక అమ్మాయి అయితే ఏదన్నా చూడకూడదన్న అమ్మాయి చూసి ఉండాలి, లేదంటే పిచ్చిదన్న అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకే సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు అంతకుముందు మీరు ఇప్పుడు మీరు ఎంత ప్రేమిస్తున్నారంటే ఇద్దరు పిల్లకన్నా 8 సంవత్సరాలు ప్రయాణం చేస్తుంది, మీకంటే ఎక్కువగానే ఆవిడ మిమ్మల్ని ప్రేమించి ఉంటుంది. సో ఎంతో కొంత ఏదో ఒక ఈ పర్టికులర్ ఇష్యూ మీద నాకు అనుమానం ఉంది సార్, లేదంటే ఈ సబ్జెక్ట్ మీద నాకు క్లారిటీ రాలేదు అనేది ఏమన్నా ఉందా అంతకుముందు మీ ఇద్దరి మధ్యలో? మా ఇద్దరి మధ్యలో నేను ఆమెను అనుమానించడం కానీ నన్ను ఆమె అనుమానించడం కానీ ఇప్పటి వరకు ఎప్పుడు అలాంటి ఇష్యూస్ ఎప్పుడు లేవు మేడం. అనుకోకుండా వెళ్ళి వచ్చేది ఇంకా అసలు వేరే కారణాలు కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, ఇంట్లో డబ్బులకు సంబంధించి, పిల్లలకి సంబంధించి, లేకపోతే మీ అత్తమామలు వాళ్ళ అత్తమామలకు సంబంధించి, అసలు మీ ఇద్దరి మధ్య ఎటువంటి డిస్టర్బెన్స్ లేదండి? అలాంటిది ఏమీ లేదు మేడం. ఏది ఉన్నా సరే నాకు ఎంత వస్తుంది ఏంటి అనేది మొత్తం ఆమె హోమ్ డిపార్ట్మెంట్ కింద ఆమెకి ఇచ్చేసాను, ఆమె మొత్తం రన్ చేస్తూ ఉంటుంది. నాకు ఖర్చులు కావాలని ఆమె నాకు ఏడికిచ్చి పంపిస్తుంటుంది మేడం. సింపుల్ గా సతీష్, విడాకులు అనే సబ్జెక్ట్ వచ్చింది, విడాకుల మీద కారణం ఏమి రాద్దామని అనుకుంటుంది ఆవిడ? ఏదో చెప్పాలి కదా దాని మీద అడిగారు అదైనా ఏంటి కారణం అని? ఎవరి దగ్గర ఓపెన్ అవుతాను అంటే మీ దగ్గర మాత్రం ఓపెన్ అవుదావిడ. మరి మీ అత్తగారు మామగారికి ఫోన్ చేసి అడిగారా మీరు ఏంటమ్మా ఏంటి అత్తయ్య మామయ్య ఏంటి విచిత్రం ఏంటి అని అడిగారా? ఇప్పుడు వరకు చాలా సిన్సియర్ గా ఉన్నా అమ్మాయి, ఎందుకు ఈ వారం రోజుల్లో ఏదో హర్ట్ అయింది ఆవిడ? ఖచ్చితంగా ఆ కారణం అయితే మీ ఎదురుగుంటే చెప్పలేకపోతుంది, దానికి భయం అయి ఉండొచ్చు, సిగ్గన అయి ఉండొచ్చు, బాధన అయి ఉండొచ్చు. సో ఏదో ఒక బలమైనటువంటి కారణం వల్లే అలా అయ్యింది తను. ఈ 1 వీక్ బట్టి ఎలా ఉంటుంది ఇంట్లో? ఎవరు అంత ముందు మన ఇంటికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళతో కూడా చాలా చిరాకుగా మాట్లాడుతుంది. అవన్నీ తీసేస్తే నన్ను మాత్రం ఇక అసలు ఫోన్ చేసిన గంటకు ఒకసారి ఫోన్ చేసి ఏమైంది లాయర్ దగ్గరికి వెళ్ళారా లేదా ఏదో త్వరగా తేల్చండి నేను ఉండలేకపోతాను, ముళ్ళ మీద కంపల మీద కూర్చున్నట్టుంది నాకంటే. నేను అంతేం తప్పు చేశానమ్మా, నువ్వు ఎందుకు అలా మాట్లాడుతావు అని చెప్పి నేను ఎంత తగ్గిన సరే నా వల్ల కావట్లేదు సార్. అందుకే మీరు ఏదైనా సలహా ఇస్తారు? ఇంకా అర్థమైపోయింది లేదు సతీష్, మీ దగ్గర అయితే కనుక ఆవిడ మ్యాటర్ ఓపెన్ చేసే ఉద్దేశం ఆవిడకి లేదు. షీ వాంట్స్ అన్ అదర్ ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్ బహుశా మనం అయి ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. ఒకసారి మరి మాట్లాడొచ్చా సతీష్ ఆవిడతో? మనం కలుపుదురు కానీ, కానీ కలిపే ముందు ఒకసారి ఆవిడతో చెప్పండి, ఎందుకంటే ఇది సమస్య కాకూడదు కదా. ఏంటి కళ్యాణ్ గారు అంటే బలమైన కారణం లేకుండా విడాకుల దాకా ఎందుకు ఆలోచిస్తారండి? కారణం అయితే ఉండుంటది మేడం, ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ కారణం ఇతను ఓపెన్ అవ్వలేకపోతున్నాడు అంటారా? భయం వల్ల అయి ఉండొచ్చు, బాధ వల్ల అయి ఉండొచ్చు, సిగ్గుపడటం వల్ల అయి ఉండొచ్చు. అమ్మాయి ఆబ్వియస్లీ భర్త అంటే భయం అయి ఉండొచ్చు, చెప్పుకోవటానికి బాధ అయి ఉండొచ్చు, చెప్పుకోవటానికి తలెత్తుకోలేనటువంటి సమస్య అయి ఉండొచ్చు. అదే మామూలుగా మామూలు చేసింది. ఎలా ఉన్నావు, ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లోనే ఉన్నాను, చెప్పు. ఏం లేదు స్వప్న, నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు ఉంటే నేను డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను, మన సమస్య వర్క్ చెప్పాను ఇట్లా సంగతి అని, ఒకసారి నీతో కూడా ఒకసారి మాట్లాడతానన్నారు. ఏం డాక్టరు? సైకాలజిస్ట్ అనమాట. చిన్న చిన్న మన ఆర్థిక సంబంధించి ఏదైనా ఉన్నా సరే దాంతో డిస్కస్ చేస్తా ఉంటా పర్సనల్ గా కూడా. ఎందుకు ఇప్పుడు? లేదురా, నువ్వేమో కదిలితే విడాకులు విడాకులు అంటున్నావు, మరి ఇద్దరు ఎంత అన్యూనంగా ఉన్నావు నీకు కూడా తెలుసు. నువ్వు ఈ టైంలో నువ్వు నాకు విడాకులు అనేసరికి నాకేం అర్థం కాదు, ఎందుకంటే నువ్వు లేకుండా నేను జీవితం అనేది నాకు బ్లాంక్ గా కనిపిస్తుంది. ఇప్పుడు అదంతా కాదు, ఎవరున్నారు ఇప్పుడు? స్వప్న గారు ఒక్క నిమిషం అండి, నేను సుమన్ టీవీ నుంచి జయాన్ని మాట్లాడుతున్నాను, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు అతను పూర్తిగా చెప్పడానికి భయపడుతున్నారో మొహమాటం పడుతున్నారో తెలియదమ్మా స్వప్న, సారీ ఇటువంటి పరిస్థితిలో మీతో మాట్లాడటానికి. కానీ అతను ఏంటంటే ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారు, ఒక సమస్యకి పరిష్కారం గురించి కోరుకుంటూ మనకు చేశారు. మేమేమన్నా హెల్ప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మీ పర్మిషన్ తీసుకున్న తర్వాతే మీతో మాట్లాడమని స్పష్టంగా చెప్పాము. మీకు ఇష్టం లేకుండా అసలు మాట్లాడే ఉద్దేశం మాకు లేదు. ఈ మధ్యకాలంలో వారం రోజులు బట్టి మీరు ఒక నిరాశకు గురయ్యి ఈ బంధమే వద్దు అనుకుని విడాకుల గురించి కోరుకుంటున్నారంట. దానికి కారణం ఏంటో అతనికి అర్థం కాక అతను ఓ డిప్రెషన్లోకి వెళ్ళి మాకు చేశాడు. సరే ఉండయ్యా, ఆవిడతో మాట్లాడదామని మేము చెప్పాము. ఇఫ్ ఇట్ ఇస్ ఓకే విత్ యూ విల్ టాక్ విత్ యూ. లేదండి మేడం, కారణం ఏం లేదు సార్.
కారణం ఏం లేదు, నాకు విడాకులు కావాలి, తన దగ్గర నుంచి విడాకులు కావాలని నేను కోరుకున్నాను. స్వప్న, నువ్వు మాట్లాడేది ఎలా ఉందో తెలుసా? కారణం లేకుండా ఎవరైనా విడాకులు తీసుకుంటారా? ఎక్కడ చూసావా? నాతో నువ్వు మాట్లాడుకు, నువ్వు నాతో మాట్లాడుకు, నాకు విడాకులు కావాలి. నేను అడిగాను కదా, నేను ముందే నీకు చెప్పానా? నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు విడాకులు కావాలి నీ దగ్గర నుంచి. సార్, డాక్టర్ గారు. సార్ చెప్పండి. సతీష్, తమ్ముడు ఒక్క నిమిషం టైం, ఆవిడ మాట్లాడినాయి అయ్యా, ఆవిడ మాట్లాడినాయి. ఆవిడ స్వప్న దేనికన్నా ఒక కారణం ఉంటది కదమ్మా. ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని ఇద్దరు పిల్లలు కన్నా తర్వాత ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణం అయితే ఉండాలి కదమ్మా. బలమైన కారణమే ఉండుంటుంది స్వప్న, చెప్పండి మీరు. అంటే చెప్పలేనండి. మీరిద్దరు కలిసి ఉండాలని అతను కోరుకుంటున్నాడు, మీతో ఉండాలని కోరుకుంటున్నారు కదా. మీ మాటను బట్టి అర్థమవుతుంది మీరు చాలా బలంగా గాయపడ్డారని. ద ఇష్యూ ఇస్ క్లియర్ దట్ యు డోంట్ వాంట్ టు స్టే విత్ హిమ్ అమ్మ. మీ ఇద్దరు కలిసి ముందుకు ప్రయాణం చేయాలని అనుకోవట్లేదు అన్నది మా అందరికి క్లియర్ కట్ గా అర్థమైంది. కానీ ఏంటంటే ఒక కారణం గురించి మాట్లాడుకుంటే కనుక అతనికి ఒక కంఫర్ట్ ఉంటుంది. అవన్నీ చెప్పలేనండి, నేను అవన్నీ మాట్లాడలేను. అంటే ఇప్పుడు ఏం మాట్లాడినా అర్థమవుతుందా? నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది నేను ఏమైనా తప్పు చేశానని, లేదంటే నా వల్ల ఏమైనా జరిగిందా? ఏదో ఒకటి విషయం తెలుసుకున్నది విడాకులు ఎలా ఇస్తారు స్వప్న? నాకు అర్థం కాదు. అక్కడ డాక్టర్ గారు ఉన్నారు మనకంటే పెద్దవాళ్ళు. నేను ఏదో సమస్యను కొరకు చెప్తే కనుక వాళ్ళు ఏదో ఒకటి మన సొల్యూషన్ ఇస్తారని నేను ఇక్కడ వరకు తీసుకొస్తే స్వప్న గారు, మీరు డెఫినెట్ గా అంటే మీకు ఇష్టం లేకపోతే ఖచ్చితంగా విడాకుల దాకా వెళ్లే అవకాశం మీకుందండి, అది దాన్ని ఎవ్వరూ ఆపలేరు. కానీ దానికంటూ ఒక కారణం ఉంటుంది కదా, అక్కడ చెప్పాలి. ఎట్లయినా కోర్టుకు వెళ్ళినప్పుడు మీరు డెఫినెట్ గా అక్కడ మీరు ఎక్స్ప్రెస్ చేయాలి. స్వప్న, ఇప్పుడు ఆ కారణం అనేది మీరు సిగ్గుపడటం వల్ల, లేదంటే భయపడటం వల్ల, లేదంటే అతను ఫోన్ కట్ చేసి మీరు మాతో చెప్పండి, డైరెక్ట్ గా చెప్పండి. ఎనిమిది సంవత్సరాలు బట్టి ఇష్టపడ్డారమ్మా ఉండటానికి మేడం? అవును సార్, అప్పుడు ఇష్టం ఉండింది, ఇప్పుడు ఇష్టం లేదు. ఈ వారం రోజుల్లో ఏంటా కష్టం? నా బాధ నేను చెప్పుకోలేను, నేను చెప్పుకోలేను. నేను తనతో నాకు అసలు ఉండడం గానీ, తనతో మాట్లాడడం గానీ నాకు అసలు ఇష్టం లేదు. నేను ఒక్కటే, నాకు ఒక్క హెల్ప్ చేయమన్నాను. తన నుంచి నాకు విడాకులు కావాలి, నేను అదే కోరుకుంటున్నాను, నాకు అదే కావాలి. నేను అప్పుడు హ్యాపీ గా ఉండగలను. స్వప్న, మీరు చిన్నపిల్లలు మాట్లాడండి. ఇది ఏదో పెళ్లి అనుకుంటే, ఆ బొమ్మల పెళ్లి అనుకుంటున్నావా? మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ కెరియర్ చూడాలి. నేను పొద్దున్న వెళ్ళి సాయంత్రం వరకు ఎంత కష్టపడదో నీకు తెలుసు. నువ్వే చాలా సార్లు అన్నావు అలాంటిది ఇప్పుడు వద్దు వద్దు. 1 వీక్ లో నీకు ఏమైపోయింది? కారణం చెప్పటం వల్ల నీ కారణం సిగ్నిఫికెంటో ఇన్సిగ్నిఫికెంటో అని తీసి పక్కన పెట్టేసి మీరు విడిపోవటానికి వీలు లేదని చెప్పే హక్కు ఉద్దేశం మాకు లేదు. మేము కారణం అనేది ఎందుకు చెప్తున్నాం అంటే కనుక ఈ కారణం ఈ రోజు కాకపోయినా రేపైనా చెప్పవలసినటువంటి కారణం. సో అట్లీస్ట్ ఒక కారణం గురించి మాట్లాడుకుంటే కనుక అతనిలో ఉండే ఈ మెంటల్ టెన్షన్ క్లియర్ అయ్యి ఎందుకు 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 అనేటటువంటి పరిస్థితి ఎక్కడైనా మనం ఒక ఫుల్ స్టాప్ పెట్టచ్చు కదమ్మా. ఒకసారి ఆలోచించు. చెప్పమ్మా, చెప్పండి ప్లీజ్. మీరు అడుగుతున్నారు కదా, నేను చెప్తాను. ఇప్పుడు తను అట్లా మాట్లాడుతున్నాడు ఏమని, నాకు చాలా బాధగా ఉంది, వారం నుంచి నాకు నరకంగా ఉంది, మంచిగా ఉన్న లైఫ్ ఇలా అయిపోయింది అనేసి అంత మాటలు మాట్లాడుతున్నాడు. అవునండి, నాకైతే అండి వారం నుంచి నేను నరకాన్ని అనుభవిస్తున్నాను. నాకు ఇంకా అదంతా నాకు ఎందుకు, నేను ఎవరికి చెప్పుకోలేదు ఈ బాధ, నేను ఎవరికి చెప్పుకోదలుచుకోలేదు. ఇంకా నాకు ఎందుకు అసలు, నేను ఎందుకు ఈ బాధ అనేసి, నేను తనతోటి విడాకులు తీసుకుంటేనే నాకు బాగుంటుంది అనేసి నేను తనని అడగడం జరిగింది. ఇదంతా ఏంటమ్మా స్వప్న, చెప్పమ్మా, చెప్తే నీకు కూడా కొద్దిగా రిలీఫ్ ఉంటుంది. మా ఇంటి ఎదురుగా ఒక ఆవిడ ఉంటుంది, నా ఫ్రెండ్. ఆమె చాలా క్లోజ్ అయింది అనమాట నాతో. ఇంకా ఆమె రోజు మా ఇంటికి రావడము, తర్వాత ఆమె ఏం చేసినా సరే మా ఇంటికి తీసుకురావడము, మా ఇంట్లో ఏం చేసినా తీసుకెళ్లడము, ఇలా బాగా చాలా క్లోజ్ గా ఉండే వాళ్ళం ఇద్దరం. చాలా క్లోజ్ గా ఉన్నప్పుడు ఇంకా ఎట్లా అంటే, ఇంకా వాళ్ళ ఇంట్లో విషయాలు, వాళ్ళ అత్త మామల గురించి, వాళ్ళ హస్బెండ్ గురించి ప్రతి ఒక్కటి చెప్పి ఎప్పుడు ఆమె ఇంకా గంటల గంటలు మా ఇంట్లోనే ఉండేది. అయితే నేను కూడా ఇంకా ఆమెకి చాలా క్లోజ్ అవుతూ క్లోజ్ గా ఉండిపోయాను, బాగా చాలా క్లోజ్ అయిపోయాను. ఎంత క్లోజ్ అయ్యామంటే ఇంకా పర్సనల్ విషయాలు కూడా కొన్ని బాగా షేర్ చేసుకుంటున్నాం ఇంకా ఇద్దరం.
అయితే ఇప్పుడు ఈయన ఆఫీస్ కి వెళ్ళిపోగానే ఆమె వచ్చేది అనమాట, మా ఇంటికి వెంటనే వచ్చేసేది. అలాంటిది ఒక రోజు ఈయన ఆఫీస్ కి వెళ్ళక ముందే ఒక రోజు వచ్చింది. ఏంటబ్బా అప్పుడే వచ్చేసింది, ఈయన ఆఫీస్ కూడా వెళ్ళలేదా, సరేలే అనేసి అనుకుని ఇంకా మాట్లాడుకుంటున్నాము. మాట్లాడుకుంటుంటే ఈయన ఆఫీస్ కి వెళ్తూ వెళ్తూ నాకు వెళ్ళొస్తానని చెప్పి పక్క నుండి ఆవిడకి కూడా వెళ్ళొస్తానని చెప్పాడు. ఏంటి అని ఏమకెందుకు చెప్పాడు అనేసి నేను మనసులో అనుకున్నాను. చెప్పండి స్వప్న. ఇలానే అండి, ఇలానే రెండో రోజు మూడో రోజు ఇంకా ఆమె వచ్చినప్పుడు అంతా ఈయన వెళ్ళేటప్పుడు ఆమెకి చెప్తున్నా వెళ్తున్నాడు, నాకు చెప్పడం పక్కన ఆమెకి చెప్పడం, ఇంకా ఆమె చెప్పుకుంటూ అట్లా వెళ్తున్నారు. అయితే ఇంకా నాకు ఎంత కోపం వచ్చిందంటే ఒక రోజు నేను గట్టిగా అడిగాను, అదేంటి ఆమెకి ఎందుకు చెప్పడం, నువ్వు వెళ్తున్నావు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఆమెకి ఎందుకు చెప్తున్నావు నువ్వు అనేసి అంటే చెప్తే అంటే పక్కన ఆవిడకి చెప్తే తప్పేంటి అనేసి అంటున్నాడు. ఇంకా ఒకవేళ నాదే నేనే ఏమైనా తప్పుగా ఆలోచిస్తున్నానా, నాదేమైనా తప్పు ఉందా, నేనే ఏదైనా వీళ్ళ గురించి నేను తప్పుగా ఎక్కువగా ఆలోచిస్తున్నానని నేను ఇట్లే అనుకున్నాను. సార్ ఏమన్నా ఎంత ఫూలిష్ అండి ఇది. అంటే ఇప్పుడు మనిషి కనబడినప్పుడు నేను విష్ చేయాలి సార్, అలాంటప్పుడు ఎందుకు సార్ పక్కన పెట్టుకొని మా ఇద్దరు మూడు వెళ్ళాలో, మా ఇద్దరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎవడైనా సరే ఏం కోరుకుంటాడు, అదే దగ్గరుండి మనకి లంచ్ బాక్స్ మనకి ఇచ్చి పంపిస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతకుముందు అలాగే ఉంది, ఈమె ఎవరో వచ్చిందని చెప్పి ఆమె నువ్వు ఎందుకు పక్కన నుంచి పెట్టుకోవాలి సార్, నాకు అర్థం కాదు. ఆగు, అక్కడికే వస్తున్నా, నిన్ను నువ్వు బాగానే సమర్థించుకుంటూ మాట్లాడుతున్నావు కాదు, ఇప్పుడు ఈ విషయం బాగా సమర్థించుకుంటూ అసలు నీది తప్పే లేనట్లుగా మాట్లాడుతున్నావు తెలుసా, నాదైతే 100% తప్పు లేదు చెప్పు. ఈయన ఉండగానే ఆమె వస్తోంది రోజు, ఇట్లే నేను గమనించాను. వీక్లీ నేను మార్కెట్ కి వెళ్తానండి, బుధవారం మార్కెట్ కి వెళ్తాను. అయితే నేను ఇంటికి తాళం పెట్టుకొని నేను మార్కెట్ వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఇంటికి తాళం తీసింది. అయితే అదేంటబ్బా ఇంటికి తాళం తీసింది అనేసి నేను డోర్ కొట్టాను. ఈయన వచ్చి డోర్ తీశారు. తీసిన తర్వాత ఏంటండి ఆఫీస్కి వెళ్ళారు కదా ఎందుకు వచ్చేసారు అని అడిగితే తలనొప్పిగా ఉంది, కొంచెం కళ్ళు తిరుగుతోంది, బాగాలేదు అసలు అంటే, అయ్యో ఏమైందో మనిషికి అనేసి నేను ఉండండి మధ్య కలిపి తీసుకొస్తాననేసి నేను వంటగదిలోకి వెళ్ళాను. వంటగదిలోకి వెళ్ళి నేను కలిపి తీసుకొస్తుంటే హాల్లో నుంచి ఎవరో పరిగెత్తుకుంటూ వెళ్ళడం నేను విన్నాను. చిన్న గడ్డి చప్పుడు నాకు వినిపించింది. ఎవరనేసి నేను స్పీడ్ గా వచ్చి నేను డోర్ తీయంగానే మా ఎదిరింటి ఆవిడే స్టెప్స్ చాలా స్పీడ్ గా దిగుతుంది, నా చీర నాకు కనిపించింది. ఏంటి అసలు ఏం జరుగుతోంది నా వెనకాల, లేకపోతే నేనే ఏమైనా ఎక్కువగా ఆలోచిస్తున్నానా, అసలు ఏందనేసి రెండు రోజులు నాకు స్టిచ్ ఎక్కినట్లు అయిపోయి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నానండి నేను. అందుకే నేను ఊరు వెళ్తున్నానని నేను ఊరికి వెళ్ళాను. వెళ్ళే ముందు ఏం చేశాను, తెలిసిన వాళ్ళ దగ్గర నేను ఒక స్పైక్ ఏం తెప్పించాను. తెప్పించి అది రూమ్ లో మా బెడ్రూమ్ లోనే ఒక టెడ్డీ బియర్ లో ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి మేడం అనేసి నాకు మొత్తం నాకు వివరించారు వాళ్ళు నాకు. సరే అదంతా నేను సెటప్ అంతా పెట్టేసుకొని నేను వెళ్ళిపోయాను. నేను తెలుసుకోవాలి కదా సార్, ఒకవేళ నేనేమైనా అపోహ పడుతున్నానా, వీళ్ళని అనవసరంగా నేను ఏమైనా వీళ్ళ మీద డౌట్లు పడుతున్నాననేసి నాకు నేను పిచ్చిదా ఆలోచించి నేను పిచ్చిదాన్ని అయిపోతున్నాను. ఊరు వెళ్ళిపోయిన తర్వాత 1 week ఉన్నాను, పిల్లల్ని కూడా నేను తీసుకెళ్ళిపోయి 1 week ఉండి నేను తిరిగి వచ్చాను. అయితే పిల్లల్ని నేను స్కూల్కి పంపించేసి ఈయన వెళ్ళిపోయిన తర్వాత నేను చూశానండి, నిజంగా అండి మీరు నమ్మరు సార్, అసలు నేను ఎందుకు బ్రతుకున్నానా అనిపించింది. నా గుండెలు పగిలిపోయినాయి సార్, అసలు నేను కంప్లీట్ గా కూడా చూడలేదు. అసలు ఒక 2 నిమిషాలు చూశాను, దాన్ని చూసి తట్టుకోలేక వారం నుంచి సార్ నేను కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా తిండి తినకుండా ఏడుస్తున్నాను, చనిపోదాం అనుకున్నాను. అంత భయంకరమైన విషయాలు చూశాను సార్ దాంట్లో. ఆమెతోటి ఈయన ఉండడం నేను చూశాను. ఈయన మళ్ళీ ఇప్పుడు బుకా ఇస్తున్నాడు, ఏంటి ఏం జరిగింది, ఊరికి వెళ్ళొచ్చావు, నన్ను విడాకులు అడుగుతున్నావు అని నన్ను బుక్కా ఇస్తున్నాడు, అడుగుతున్నాడు. ఈయన ఎలాంటి తప్పు చేశాడంటే, నేనున్నాను కదా సార్, నేనున్నాను, పెళ్ళాను ఉన్నాను, పిల్లలు ఉన్నారు, మాతో మేము ఇంత ప్రేమగా ఉంటాము, మాతో అసలు ఆయనకి ఈ మమ్మల్ని పెట్టుకొని అలాంటి తప్పుడు పనులు ఎలా చేయాలనిపించింది సార్. అసలు మనిషివా లేకపోతే రోడ్లో తిరిగే కుక్కవా, కుక్క అలాంటి పనులు చేసేది, నీతి తక్కువ పనులు చేసేది కుక్క చేస్తుంది అట్లా. సతీష్ కారణం చాలా, ఇస్తున్నావు నువ్వు
గారు అసలు నా ప్రైవసీ సార్, నాకు ఒక విషయం తెలియక అడుగుతాను. తీసుకొచ్చింది ఎక్కడో ఉన్నాడు నా లైఫ్ లో తీసుకొచ్చి, ఆమె తీసుకొచ్చి ఇంట్లో 24 అవర్స్ లేచిన దగ్గర నుంచి తెల్లారి వచ్చి మా ఇంట్లో కూర్చోవటం, మా ఇంట్లో మా ఇంట్లో మాట్లాడితే ఆమెతో కూడా నవ్వుతాం, ఇలాంటివన్నీ చేసింది. నన్ను దగ్గర చేసింది ఎవరు సార్? బెడ్రూమ్ లో తెచ్చేస్తాను. వస్తుంది సార్, వన్ వీక్ వెళ్ళిపోయింది సార్, వన్ వీక్ వెళ్ళిపోయినప్పుడు ఆమె నా దగ్గర అయింది సార్, నేనేం చేయమంటారు? అంటే మాట్లాడే చెప్పడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదు? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్న అర్థమవుతుందా? అసలు తీసుకొచ్చింది ఇంత దూరం తీసుకొచ్చిన విషయం, నువ్వు ఒక ఫ్యామిలీలో ఉండేటప్పుడు అసలు పరాయి తీసుకొచ్చి మన కుటుంబంలో తీసుకొచ్చి నువ్వు ఎందుకు ఉంచావు? అదే నేను గుమ్మంలో తీసుకొచ్చాను, నువ్వు బెడ్రూమ్ లో తీసుకెళ్ళావు, నేను మీ నుంచి బయటకి వెళ్ళిపోతున్నాను. మాట్లాడకు, నువ్వు చేసి మళ్ళీ బాగా ఇస్తున్నావు. నువ్వు నేను బుకాయించట్లేదు, నేను చేసినట్టు నాకు 100% నాకేం తప్పు అనిపించట్లేదు. ఎందుకంటావేమో, ఆమె ఏ ఉద్దేశంతో ఇంటికి వస్తుందనేది నాకు తెలుస్తుంది, కానీ నీకెందుకు తెలియదు? సతీష్ ఒక్కసారండి, ఒక నిమిషం మేడం, మేడం ఒక్క నిమిషం. ఇప్పుడు వరకు ఏంటంటే మేము ప్రేమించుకున్నాము, మేము ఇంతిదిగా ఉన్నాం, అంతిదిగా ఉన్నాం, ఒక్క కారణం చెప్తే కనుక నా భార్యను వదిలి అయిపోయింది అంతని, అంత గాలికి కలిసిపోయిందా? ఇప్పుడు ఒక స్పై కెమెరా సమాజంలో మగవాడికి ఉన్న కంటే కూడా ఆడవాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు చెప్పింది నమ్ముతారు. నాకు స్పై క్యాంప్ పెట్టి చేస్తారు వీళ్ళు, నాకు అర్థం కాదు. ఆ పాయింట్ నువ్వు మాట్లాడకు, నువ్వు ఇంత పెద్ద తప్పు చేసి కూడా నా దగ్గర నీది, నీ వీడియో స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది నా దగ్గర, స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది, తప్పు చేయడానికి నీది స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. అయినప్పటికీ కూడా నువ్వు ఇలా బుకాయించి ఎంత దబాయించి తప్పు చేసింది, తెలీదా? ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చీరలు కట్టుకొచ్చి ఎలా ఎలా నన్ను టెంప్ట్ చేస్తుంది? ప్రతి ఒక్క మొగడు నాకే కాదు, ఎవరికైనా సరే, ముసలాడికైనా సరే అనిపిస్తుంది, నన్ను తీసుకెళ్లాలనిపించింది అంతే. బాబు మీ భార్య అనేటటువంటి ఆవిడ ఎవరితోనో దగ్గరగా మాట్లాడితే నువ్వు హాల్లో కూర్చుంటే మీ భార్య లేనప్పుడు నువ్వు బెడ్రూమ్ లోకి తీసుకొస్తావు అంతేనా? నలుగురు అది పెట్టాను కాబట్టి నీ బతుకు బయటపడింది.